కార్బన్ రోబోటిక్స్ అనే ఒక కంపెనీ ఏం చేసిందంటే ఒక పెద్ద యూనిట్ ఒక ట్రాక్టర్ లాంటి ఒక యూనో రోబోట్ అటానమస్ రో రోబోట్ ని తయారు చేసింది ఆ రోబోట్ ఏం చేస్తుంది ఇట్లా ఒక పదిహేను నుంచి ఇరవై ఎకరాల భూమిని పైన అది అంటే నడుచుకుంటూ ఒకవైపు వెళ్ళి మళ్ళీ రెండో వైపు వచ్చి మళ్ళీ వెళ్ళి మళ్ళీ వస్తా ఉంటది లక్ష కలుపు మొక్కల్ని పీకుతారు మనం కలుపు తీస్తారు కదా అవునా కలుపు తీయటము లక్ష కలుపు మొక్కల్ని ఒక గంటలో తీసేస్తుంది అది ఇరవై ఎనిమిది కలుపు మొక్కల్ని సెకండ్కి తీస్తుంది అది ఎట్లా అంటే ఇది వెళ్తా ఉంటది ఆ మొక్కలన్నిటిని స్కాన్ చేస్తుంది దాంట్లో కలుపు మొక్క ఏదన్నది చూస్తుంది దాన్ని లేజర్ తో లేపడేస్తుంది అసలు అది ఆ మా పంపించండి మొత్తం ఇంట్రెస్టింగ్ ఇది నాకు అసలు అది ప్రిటి మచ్ ఎట్లా అంటే అంటే ఫోటో తీస్తుంది చూడండి అది ఫోటో తీస్తుంటది ఫోటో అంటే కంటిన్యూస్ గా వీడియో ఫుటేజ్ ఉంటది అది సో వీళ్ళు చెప్పేది ఏంటంటే ముప్పై మంది కా ఫార్మర్స్ కి ఇది అవసరం ఉంటది అలాంటి చోట్ల యూనో యూ డోంట్ హ్యావ్ టు రియల్లీ వరీ ముప్పై మంది పని వాళ్ళని పెట్టుకోవాల్సిన అవసరం లేదు అది అట్లా మూవ్ అవుతా ఉంటది అది కూడా అది మొత్తం లైట్లు లేజర్ లేచి పడేస్తుంది లేజర్ లేచి పడేసి అంటే ఫస్ట్ ఆ ఫోటో స్కాన్ కొడుతుంది దాంట్లో ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో చూస్తుంది అండ్ 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 ఇట్ వెరైటీ డే నైట్ సో మీరేమి రోబోట్ నడుస్తూనే ఉంటది నాలుగు వదిలేస్తే దాంట్లో ఒకటి నీళ్లు పోస్తుంటది ఒకటి లేపుతుంటది ఇంకా అన్ని చేసి మూడు నెలల తర్వాత బెల్లి కొడుతుంది వచ్చి క్రాప్ తీసుకుపోవాలి ఏముంది అది కూడా కోసేసి పంపించేసి మాత్రం డిపాజిట్ చేస్తుందేమో ఆలయ్ హండ్రెడ్ ఎక్కర్స్ ఇంట్రెస్టింగ్ ఇది ఐ మీన్ దీని వల్ల ఇంకా మళ్ళీ ఫార్మ్ లేబర్ మీరు ఇప్పుడు ఇట్లా ఉంటాయి కదా ఇక్కడ చూడండి ఇది ఇది ఏంటి లేకపోతే ఒరిజినల్ గా వేసుకున్నటువంటి మొక్కలు ఏంటి అన్నది అది గుర్తిస్తుంటది ఇట్లా సైడ్ కి మీకు ఇందా చూపించాను సో లేదర్ తో చంపి పడేస్తుంది అది దట్స్ ఇట్ మొత్తం అసలు అమేజింగ్ ఉంది ఇది నాకు మార్స్ మీద వ్యవసాయం చేస్తున్నట్టుంది మేబీ మార్చి వీళ్ళు ఓకే నాకు దీంట్లో నచ్చింది ఏందో తెలుసా టెక్నాలజీ పక్కన పెడదాం ఉద్యోగాలు పోతాయి లేకపోతే ఉద్యోగాలు ఓకే మీరు మళ్ళీ అడ్డుకోకండి ఉద్యోగాలు నేను అగ్రి చేయను బట్ దీంట్లో నాకు నచ్చింది ఏంటంటే రకరకాల మందులేసి వాటిని వీటిని చంపుతాం మనం అవును చంపకుండా ఆర్గానిక్ ఫార్మింగ్ చేయొచ్చు అన్నది నాకు భలే నచ్చింది ఇది అంటే ఇది బేసికలీ పీకుతుంది చంపేస్తుంది ఇండివిజువల్ గా చంపుతుంది ఓకే లేజర్ తో చంపుతుంది కెమికల్ తో కాకుండా కెమికల్ తో ఇప్పుడు కెమికల్ వేసి పారేసాం అనుకోండి మీరు దాంట్లో ఆ కెమికల్ ఐ మీన్ మళ్ళీ మనం వ్యవసాయ శాస్త్రవేత్తలను విలువల్సి ఉంటది ఇప్పుడు మన షోకి కెమికల్ మంచిది కెమికల్ ఓన్లీ ఉల్లి ఇప్పుడు అదేదో ఉల్లి యునో ఇది మన అది ఉల్లిపాయల్ని మాత్రమే బతికించి మిగిలిన దాన్ని చంపేటువంటి వీడు ఉంటది లేకపోతే ఇట్లాంటి వాటినే నరికి చంపేస్తదని ఆ పెస్టిసైడ్స్ వేసి చంపి దాన్ని చేసి దాంట్లో ఏమేమి వెళ్తుందో ఎక్కడెక్కడి నుంచి వస్తుందో ఇదంతా ఉండదు సింపుల్ గా ఇది మనిషి బదులు ఇన్స్టెడ్ ఆఫ్ పిక్కింగ్ అది లేజర్ తో తోస్తుంది దర్ ఇస్ నో డిఫరెన్స్ సో ఆర్గానిక్ ఫార్మింగ్ కి బ్రహ్మాండంగా ఉంటుంది అని చెప్పారు నాకు అది నచ్చింది ఐ కైండ్ ఆఫ్ లైక్ డిట్ ఏదో బానే ఉంది అనుకున్నా ఆర్గానిక్ లేజర్ బీమ్స్ వల్ల లోపల ఒక్కొక్క ఉల్లిగడ్డ అది మీరు అది ఫోకస్ గా దాన్నే ఏదైతే కలుపు మొక్కు ఉంటుందో దాన్నే పట్టుకుంటది ఇట్స్ నాట్ గోయింగ్ టు టచ్ ద రియల్ మన మొక్కని ఏదైతే మనం చేస్తున్నామో దాన్ని ముట్టుకోదు సో ఐ థింక్ ఇట్స్ రియల్లీ గుడ్ టెక్నాలజీ ఎక్సెప్ట్ లైక్ యు నో ఉద్యోగాలు చిన్న సైజు లో వస్తే బాగుండు లాన్ లో ఒకటి వదిలేసాం అనుకో వీడ్ కంట్రోల్ పోయి ఆ పోయిండన్స్ లేకపోతే ఆ క్రాప్ గ్రాస్ అదంతా నానా గడ్డి పీకుతా ఉంటది ఇది హ్యాపీ రావచ్చు ఎందుకంటే దాదాపు రెండు వందల నుంచి మూడు వందల డార్లు వేస్తుంటాం సంవత్సరానికి లాన్ మీద పెస్టిసైడ్స్ లేకపోతే నాలుగు మూడు సీజన్స్ అది లేకపోతే అవన్నీ పోతాయి కదా ఇట్లాంటిది ఒకటి వదిలి తెనక పక్క బాగుంది ఇది ముచ్చటగా చాలా బాగుంది ఎవరు ఇది మనం কাৰ্বন কাৰ্বোবিক ইুড ৱা